డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి తపస్ని ఎట్లా మీరు గెయిన్ చేసుకొచ్చారు ఇప్పటికీ నేను ఏడుస్తాను డాక్టర్స్ ఏం చెప్పారంటే ఎక్కువ బ్రతకాడు ఇది అదని సరిగ్గా నడిచింది కూడా లేదు ఒక ఇంటర్నేషనల్ రికార్డు ఉంది హీస్ లైక్ ఎయిట్ ఇయర్స్ అండి థర్టీ మినిట్స్ నాన్ స్టాప్ డాన్స్ సందర్భం సందర్భంగా సొసైటీ పరంగా కానీ చిన్నప్పుడు వాడిని బర్త్డే పార్టీకి ఒకరి పిలిచారు తీసుకొని వెళ్లి పక్కన రూమ్లో పెట్టారు వీటితో ఇప్పటిదాకా ఎవరు ఆడలేదండి మీరు అన్నారు కదా తపస్ అని దిస్ ఈస్ వాట్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ మదర్ హాయ్ హలో నమస్తే ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం జీవితంలో సవాళ్ళు అనేది సహజమే కదా మరి జీవితం అంతా సవాళ్ళు ఎదురైతే ఇది ఊహించడానికి ఎంతో కష్టంగా ఉంది కానీ శారీరకంగా మానసికంగా బాధపడే పిల్లల తల్లులకు మాత్రం ఈ సవాలు నిత్యకృత్యం అల్లారు ముద్దుగా పెంచుకోవాలనుకున్న పిల్లలకు విధి వెక్కిరించడంతో మరి అలాంటి తల్లులు దానిని కష్టంగా భావించకుండా ఆ కష్టాన్ని దాచుకొని కాచుకొని మరి ఆ యొక్క పోరాటమే పందాగా నిలుపుకొని ఎంతో మంది మాతృమూర్తులు పోరాడుతున్నారు అలాంటి వారిలో మరి భవానీ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు డౌన్ సిండ్రోమ్ అనే మానసిక ఎదుగుదల లోపం ఉన్నటువంటి బాబుని మరి చిన్నతనం నుంచి బై బర్త్ నుంచే ఎదుగుదలలో పోరాడుతూ వచ్చారు మనం ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరు అనేసి మరి ఈరోజు భవానీ గారు యోధురాలే అని నాకైతే అనిపిస్తుంది మరి అన్ని బాగున్న పిల్లలను కూడా చూసుకోవడానికి టైం లేనటువంటి ఈ రోజుల్లో మరి ఇలాంటి బాబుని మరి భవానీ గారు ఎలా పెంచుకుంటూ వచ్చారు ఆ శక్తి ఎలా వచ్చింది ఆ పోరాటం వెనుక ఆ యొక్క స్ట్రెంత్ ఆ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా మేడంతో మాట్లాడదాం నమస్తే భవానీ గారు నమస్తే అండి హాయ్ తపస్ భవానీ గారు మీకు అసలు చాలా దండం పెట్టాలి అన్నమాట హ్యాట్స్ ఆఫ్ అనమాట అంటే ఎలాగ అసలు అంటే తపస్ని మీరు బై బర్త్ నుంచే మేము విన్నాము మీ యొక్క సబ్జెక్ట్ చదివచ్చాను నేను కూడా బై బర్త్ నుంచే ఈ యొక్క డౌన్ సిండ్రోమ్ అనే దాంట్లో నుంచి ఉన్నటువంటి ఆ టైంలో డాక్టర్స్ కూడా ఇంకా బాబు బ్రతకడం కష్టము బ్రతికినా కూడా ఇలానే ఉంటాడు అని చెప్పిన క్రమంలో కూడా మీరు ఎలా దాన్ని తీసుకొని ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు సో అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బిఫోర్ దాట్ లైక్ తపస్ పుట్టినప్పుడు మీరు అన్నట్టే తను త్రీ ఇయర్స్ కన్నా బ్రతకర్ అన్నారు లైక్ నడవటానికి కానీ ఏ పని చేయడానికన్నా చాలా టైం పట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డౌన్ సిండ్రోమ్ అన్న వర్డ్ అనేది మొత్తంగా ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే ఏంటో నాకు కూడా తెలియదు డాక్టర్స్ ఏం చెప్పారంటే మీన్ లైక్ ఫస్ట్ పుట్టినప్పుడు సిచ్యువేషన్ వచ్చి ఎక్కువ బ్రతకడు ఇది అదని తర్వాత డిలే మైల్ స్టోన్స్ డిలే అన్నారు మైల్డ్ స్టోన్స్ డిలే అంటే అందరికీ కొంచెం లేట్ అవుతుంది కదా ఉద్దేశంతో ఇది మేము వస్తాయి కదా అన్నట్టు చూసాం బట్ ఏంటంటే వీ నెవర్ స్టాప్ ఎనీ థెరపీస్ అంటే ఇప్పుడు ఒక వన్ ఇయర్కి పాకలేదు ఏం అంటే లెక్కో ఫిజియోథెరపీ అని స్పీచ్ థెరపీ అని బిహేవియర్ థెరపీ అని ఏమేమి నీడాడో సమస్తం థెరపీస్ ఇచ్చుకుంటూనే వచ్చినాం మేము యాక్చువల్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ క్లోజ్ నుంచి మించు అప్పటి వరకు కూడా తను సరిగ్గా నడిచింది కూడా లేదు స్టాండ్ బై అట్లా ఉండే బట్ ఏంటంటే అప్పుడు స్టార్టింగ్లో మాకు ఆ స్ట్రగుల్స్ మామూలుగా లేవు ఆల్మోస్ట్ ఇంత చిన్న ఫీవర్ జనరల్గా వచ్చినా అది హై అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ ఓ పది పదిహేను రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటట్టు మినిమం ఒక వన్ వీక్ అలా ఎలా అంటే జ్వరం వచ్చింది హై అయిపోయింది వెళ్తే బాబు కొంచెం అండి మెడికేషన్ ఐసీయూ ఇది అది అని సో ఒక్కటి కాదు ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ చాలా చాలా స్ట్రగుల్ అయినాం అని కొన్ని చోట్ల ఇప్పుడు పిల్లలు కూడా దూరం పెడతారు ఇడేదో పిచ్చోడు అన్నట్టు కల్వనియర్ ఇయర్ దగ్గర రానియరు ఇయర్ అడు బయటకు వచ్చినారా అక్కడ వస్తున్నాడు అంటారు ఓకే ఒక్క సిచ్యువేషన్ అని కాదు ఆల్మోస్ట్ చెప్పాలంటే మేము ప్రపంచాన్ని వదులుకొని మా బ్రత్కు మేము అన్నట్టు వచ్చినాం సపరేట్గా సీరియస్లా అంటే ఈ ప్రపంచంలో మాకు సంబంధం లేదు సో మా పిల్లోడు ఏంటి మేము ఏంటి అట్లా అట్లాగా మేము ఇక్కడ నుంచి పరిగెత్తుకొని వచ్చినాం యాక్చువల్లీ సో ఐ యూస్ టు వర్క్ ఇన్ ద నైట్ అన్నమాట తల్లి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పుట్టబోయే బాబు కోసం ఎన్నో కళలు కంటారు కదా ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అసలు అనేసి ముందే మన డ్రీమ్స్ అయితే ఉంటాయి మనకి మరి ఇట్లా పుట్టాక ఈ విషయం తెలిసాక మీకు ఇమీడియట్లీ వచ్చినటువంటి ఆలోచన ఏంటి అలానే కరెక్ట్గా నాకు చెప్పలేను కానీ వీడు పుట్టినప్పుడు చూస్తే ఓ ఆపిల్ పండు ఉంటుంది చూడండి హాస్పిటల్లో చాలా మంది డెలివరీస్ అవుతాయి కదా వీడు పుట్టిన చూస్తే ఆడున్న అందరి పిల్లలతో వీడు ఆపిల్లాగా త్రీ పాయింట్ వన్ ఫైవ్ కేజెస్తో అడు ఎంత క్యూట్ ఉన్నాడు తెలుసు యాక్చువల్లీ పుట్టగానే కూడా నేను చూడలేదు తీసుకెళ్ళి డైరెక్ట్ ఐసీలో పెట్టేసే సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ట్వంటీ వన్ డేస్ హాస్పిటల్లోనే ఉన్నాడండి అప్పుడు కూడా లైక్ తనకి కాన్స్టిపెన్సీ ఇష్యూ ఉంది ఆ పేగు కోసేసి బయటే పెట్టాలి ఇంకా లైఫ్ లాంగ్ అలా ఉండాలని చెప్పారు సమ్ హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినారు నాట్ వన్ థింగ్ అన్నీ చెప్పవచ్చ సో మాకు ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అప్పుడు మెమరీస్ అన్ని మైండ్లో తిరుగుతున్నాయి అంటే ఒక వన్ ఫేజ్ కి మనం వచ్చినాక మనం ఇవన్నీ దాటి వచ్చినామా అనిపిస్తారు అప్పుడు నడిచినప్పుడు మనకి స్ట్రగుల్ ఉంటుంది బట్ ఆ ఫేజ్ దాటి వచ్చినాక అని ఇప్పుడు ఇంత స్ట్రగుల్ చేసి వచ్చినానా అన్నట్టు మైండ్లో తిరుగుతున్నాయి సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు అంటే ఇట్లాగా అలా అని బాబు ఇంతే అని సో ఐ నవ్ హర్డ్ ఎనీ వన్ రైట్ రాంగ్ నాకు తెలియదు ఐ నెవర్ హర్డ్ ఎని ఎనీ వన్ లైక్ కొంచెం మొండిగా ఉంటాను నేను మోర్ ఓవర్ ఏంటంటే ఎవ్రీ టైమ్ లైక్ ఎలా అంటే నేను ఐ వర్క్ ఇన్ బీన్ అ సింగిల్ మదర్ ఐ వర్క్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ సో మమ్మీ టేక్ కేర్ చేశారు పుట్టినప్పుడు కూడా పిల్లల్ని పెంచడం మాకు కూడా రాదండి మేము కూడా ముద్దుగా పెరిగి వచ్చినాం కదా సో ఇద్దరు అన్నలకు ఒక్కతే చెల్లిని కొంచెం ముద్దుగా పెరిగి వచ్చినాను మమ్మీ డాడీ దగ్గర సో నాకు తెలీదు షీజ్ టు టేక్ కేర్ అసలు వాడు ఎలా ఉన్నాడు నేను ఐట్ షిఫ్ట్ వచ్చిన మార్నింగ్ మొత్తం నేను థెరపీస్కి వెళ్తాను నేను వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం మమ్మీ టేక్ ఓవర్ తీసుకునేది ఎస్ అంటే మేము ఎలా తీసామంటే వీడు ఒక నార్మల్ కిడ్ అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్న మరి ఆడు ఫస్ట్ వచ్చాడు వీడు ఫస్ట్ వస్తాడుగా వీడికి ఏం రాదు అన్న దాని మీద అంటే చిన్నపిల్లో కాకుండా ఇప్పుడు మా మమ్మీ అనుకో చిన్న తప్పసి అది అది చేసేనాన లేకపోతే ఇచ్చేనా అట్లాగా వాడికి ఇండిపెండెంట్ అన్నది చిన్నప్పటి నుంచి అంటే తనకి తెలుస్తుందా తెలియట్లేదా ఇవన్నీ సెకండరీ బట్ పుష్ చేస్తూనే ఉన్నాం తను పుష్ చేస్తుంది నేను పుష్ చేశాను కూర్చున్నానుకో కొంచెం బతికిచ్చిన అన్న ఫ్యాన్ వేసా కొంచెం లైట్ ఆప్యా అక్కడ స్విచ్ ఆన్ చేసేవా గీజర్ పంపు తిప్పేసేవా ఏమన్నా కానివ్వండి ఒక ఇండిపెండెంట్ లైఫ్ ఇండిపెండెంట్ స్కిల్స్కి సంబంధించి తను వాకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అవి నేర్పించాం కొంచెం వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ డాన్స్ టీవీ పెట్టుకొని అక్కడ ఎలా ఉందో ఆ స్టీస్ పెట్టేసేవాడు డాన్స్ చేసేవాడు డ్యాన్స్ చేసేటోళ్ళు సో ఆ వేలో డ్యాన్స్ని ఎంకరేజ్ చూసుకొని ని పెట్టుకొని లైక్ ఇంకా అది కంప్లీట్లీ దాని మీద వెళ్ళాం ఇక్కడ వరకు ఒక ఫేజ్ అయింది ఇక్కడ నుంచి ఇంకో ఫేజ్ చేస్తున్నాడు ఓకే అంటే కొన్ని స్కూల్స్ ఐ ఐడియల్ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఒక స్కూల్ అయితే మా బాబు చేస్తున్నాడు కదా యాన్యువల్ డేకి ఒక ఛాన్స్ అంటే వీడు చేసేది ఒక డాన్సా మా పిల్లలు చూస్తా అంటే హౌ కెన్ యూ కంపేర్ ఇప్పుడు మీరు అందరూ నార్మల్ కాదంటున్నారు ఓకే హీస్ ఎన్ డౌన్ సిండ్రోమ్ కిడ్ మరి అప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇట్స్ మేకింగ్ ఫర్ యూ అండ్ ఫర్ హిమ్ యు నో ఎవ్రీథింగ్ సో యు ఆర్ సపోజ్ టు ఎంకరేజ్ దెమ్ ఎస్ అదంతా వదిలేసి వీడు అన్నట్టు కంపేర్ చేశారు ఓకే అట్ల అది కొంచెం మైండ్కి స్ట్రైక్ అయిందనమాట ఓకే అనుకున్నాను నేను యాక్చువల్లీ సో వెళ్ళిన థర్పీస్కి కూడా మొత్తం ఎలా అంటే వేలకు వేలు ఒక స్పీచ్ థెరపీ అంటే ఇరవై వేలు నెలకి పోనీ ఏం జరుగుతుందంటే నేను బయటకు వెళ్ళాను కాబట్టి ఇంటికి తెచ్చుకున్నాను చెప్పేది ఏమి ఉండదు వన్ అవర్ అంటారు వన్ అవర్లో ఫార్టీ మినిట్స్ ఆ ఫార్టీ మినిట్స్లో వాడు పది నిమిషాల్లో పాకుండా వాష్రూమ్కి వెళ్తాడు అయిపోయాను క్లాస్ ఈరోజు తను అబ్సల్యూట్లీ నార్మల్ ఉన్న స్పీచ్ రాలేదంటే ఐ అ లాట్ ఎక్కడ ప్రాపర్ లేదు అలానే అందరినీ నేను అనట్లేదు కొంతమంది ఇప్పుడు ఫిజియోథెరపీ ఆమె ఫస్ట్ చేశారు ఒక ఆమె ఈ రోజు నడవగలుగుతున్నాడు కదా పరిగెడుతున్నాడు కదా ఇప్పుడు స్పెషల్ ఒలింపిక్స్ లో కూడా రన్నింగ్ లో ఫస్ట్ సెకండ్ వస్తాడు సో ఎలా మేడం అంటే ఇప్పుడు తపస్సుని మీరు ఎప్పుడు మీరు గ్రహించారు అంటే తిను అబ్జర్వ్ చేస్తున్నాడు అర్థం చేసుకుంటున్నాడు ఓకే నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎప్పుడు తెలుసుకున్నారు మీరు అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి ఏదన్నా చూస్తే చూసింది చూసినట్టు పట్టేస్తాడు యాజ్ జిరాక్స్ ఇప్పుడు ఏదన్నా మనం చెప్పాలనుకోండి ఒకటి చెప్తాం మనం ఫస్ట్ లైక్ ఏదైనా చెప్తాం అది అర్థం కాలనుకో ఇది ఇది ఇట్లాగా అని ఒకసారి చూపిస్తే అది మైండ్లో రిజిస్టర్ చేసుకుంటాడు మళ్ళీ మర్చిపోడు సో ఆ వేలో థింగ్స్ అన్నీ అలవాటు అయిపోయింది తర్వాత వేరే వాళ్ళు చూస్తాడు లేదా మమ్మీ దగ్గరికి వెళ్తాడు ఖాళీగా ఉంటే వంట అంటాడు మమ్మీ ఏదో నేర్పిస్తుంది అది చేసుకుంటూ ఉంటాడు లేకపోతే ఇప్పుడు మా మమ్మీ అలవాటు చేసింది స్నానం చేయగానే తులసి ముక్కకు నీళ్ళు వేయాలని చేయగానే ఫస్ట్ వెళ్ళిపోతాడు నాకు కూడా రాదు వాడు చేసినట్టు నాకు రాదు మోర్ నేను వీడి గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఈ అచీవ్మెంట్స్ పక్కన పెడితే హీ నో హౌ టు డీల్ విత్ ద పీపుల్ యస్ యాజ్ ఏ మదర్ నాకు ఎవరైనా నచ్చలేకపోతే నేను అది బయట పడిపోతాను నాకు అది రాదు నాకు అది తెలిసిపోతాను నా ఫేస్లో బట్ హీజ్ నాట్ లైక్ దట్ హీ నో హౌ టు డీల్ విత్ ద పీపుల్ సో ఎలా అంటే ఐ ఐ థాడీ మీన్స్ వచ్చేవే ఈ ప్రపంచం అంతా పిచ్చోల్ యు ఆర్ ద బెస్ట్ యూ కెన్ డూ నువ్వు చేసావు చేసావు సో ఇది తప్పు లుక్ ఎట్ దిస్ మిస్టేక్ ఓకే తను చేస్తున్నప్పుడు నువ్వు ఇంతవరకు చేసావు ఆ కొంచెం ఎందుకు చేయలేవు అగైన్ ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ దర్ ఈజ్ అ లిటిల్ డిఫరెన్స్ బట్ ఇప్పుడు నార్మల్ పిల్లలు కూడా టెన్త్ చదువుతున్నారు లేకపోతే స్కూల్ పిల్లలు ఎవరు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు కంపేర్ టు దెబ్ దీస్ ఆర్ వెరీ గుడ్ కదా మాకు గిఫ్ట్ టాలెంట్స్ చూసాం మేము కొన్ని రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి రీడింగ్ స్కిల్స్ ఉన్నాయి డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి ఎట్లా ఇవన్నీ ఎవరు మోటివేట్ చేశారు మేము నేర్పించుకున్నామండి డ్యాన్స్ అంటే లైక్ మాస్టర్స్ ని పెట్టుకొని చేసుకున్నాం యాక్చువల్లీ ప్రదీప్ సార్ కానీ నాగేంద్ర సార్ కానీ ఇట్లా సర్స్ ని పెట్టి మేము డ్యాన్స్ నేర్పించుకున్నాం దీస్ టూ స్టూడ్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే నుంచున్నారు వీళ్ళు అండ్ అగైన్ కమింగ్ టు ద టైపింగ్ నేను నేర్పించుకున్నాను సో వన్ మినిట్ కి థర్టీ వన్ వర్డ్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ కొడతాడు టైపింగ్ టైపింగ్ కొడతాడు హిందీ ఇంగ్లీష్ రాస్తాడు తెలుగు రాయటం రాదు కానీ హిందీ ఇంగ్లీష్ రాయటం వచ్చు సో వీ థాట్ ఇన్ సచ్ ఏ వే లైక్ యుఎస్లో క్లాసెస్ పెట్టించిన అనమాట సో ఆ ట్రైనర్ కి తెలుగు రాదు వీడికి ఇంగ్లీష్ రాదు సో ఇద్దరిని ఒక రూమ్లో పెట్టి నేను బయటకు వచ్చేదాన్ని గో విత్ ద సెషన్స్ ఎస్ ఫైనలీ ఇస్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్ ద యుఎస్ యాక్సెంట్ ఆల్సో అంటే మీరు పక్కన కూర్చొని చేసింది ఏది లేదు ఇప్పుడు మనం హెల్ప్ చేసే కొద్ది డిపెండెన్స్ వస్తాయి వదిలేస్తే ఒక్కసారి రెండు సార్లు వాళ్ళు చెప్తారు చూపిస్తారు లెట్ లెడ్ దమ్ కం ఒక్కరోజు నాకు వీడు పెంచి పోషించాలని నాకైతే లేదు నేను పోయినా వీడు కప్ ఎవరి ఆఫ్ ద డే సమ్ వన్ ఎల్స్ టు బి విత్ దమ్ ఎవరి దగ్గర ఉన్నా సరే తన పనులు తను చేసుకొని తన ఇన్కమ్ తను ఆన్ చేసుకుంటే ఇట్స్ మోర్ దాన్ అండ్ నార్మల్గా ఉన్న పిల్లల్ని చూసుకోవడానికి పేరెంట్స్కి అవ్వట్లేదు టైం ఉండట్లేదు ప్లస్ వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఏమీ లేదు అలాంటి మీరు ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి తపస్ని ఎట్లా మీరు గెయిన్ చేసుకొచ్చారు ప్లస్ నిద్ర నేను రాత్రి కూడా నాకు తెలిసి మీరు ఎన్నో గడిపి ఉండే ఉండే ఉండవచ్చు ఆబ్వియస్ నేను ఇప్పటికీ నేను ఏడుస్తాను ఎవ్రీడే బిఫోర్ ఐ గో టు స్లీప్ ఏంటిది అనిపిస్తుంది కానీ బట్ నెక్స్ట్ మూమెంట్ నాకు అనిపిస్తుంది వీడిదో మర్చిపోయాడు కదా వీడు ఇది చేయలేదు కదా సో ఐ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ పడ్డ ప్రతిసారి వీడు ఇది చేశాడన్నది అన్నది నాకు నిజ ఎండ్ ఆఫ్ ద డే మోటివేషన్ అంటారు అన్నీ చెప్తారు నేను ట్రూలీ యాక్సెప్ట్ చేస్తా బట్ ప్రాక్టికల్గా మాట్లాడితే మనకి మనమే మోటివేషన్ ఎస్ మీరు చెప్పింది నేను వింటే ఐ డోంట్ హ్యావ్ మై ఇండిపెండెన్సీ మీరు నాకు అయ్యో పాపమ్మ నువ్వు బాధపడకంటారు అయిపోయింది ఆ సెకండ్ ఆ పెయిన్ పోతుందా సో అక్కడ వచ్చిన సిచ్యువేషన్ కానీ ఆ స్ట్రగుల్ కానీ పోతుంది ఆ కష్టం పోదు సో ఇట్ ఇట్ వాజ్ మీ హూ హ్యాస్ టు ఫేస్ దట్ ఛాలెంజ్ సో మోర్ ఏంటంటే దేవర్ డేస్ పడ్డ ప్రతిసారి లైక్ ఐ యూస్ టు గో మై మమ్మీ అంటే చెప్పాలంటే ఏది ఉన్నా తనకైతే ఇప్పటి వరకు ఓపెన్గా ఉంటానండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ మామూలుగా ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది ఏమన్నా ఉండని ప్రతిదీ తన వరకు అయితే ఇప్పటిదాకా ట్రాన్స్పరెన్సీ అన్నది ఉంది అది ఏం అప్పు చేశానో ఏం చేశానో తనకి చెప్తాను సో తను గైడ్ చేస్తుంది మోర్ చెప్పాలంటే నేను ఈరోజు ఈ మాత్రం ఫేస్ చేయగలుగుతున్నానంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు మై మమ్మీ అండి ఎవ్రీ టైం తను నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు ఫస్ట్లో నేను అనుకునేదాన్ని మా మమ్మీని నిజంగా చెప్తున్నాను నేను ఈరోజు మా మమ్మ ఎప్పుడు నన్ను నెగిటివ్ మాట్లాడితే మమ్మీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడినా ఈ రోజు నేను నుంచో ఎవ్వరు మాట్లాడినా నేను ఫేస్ చేస్తున్నాను అంటే మటుకు ద హోల్ క్రెడిట్ కోసం అంటే బిఫోర్ జడ్జింగ్ సమ్ ఐ హావ్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ కరెక్ట్ ఎస్ షీ గేవ్ మీ దట్ పర్ఫెక్షన్ మదర్ మీతో పాటు ఉంటారా నేను తనతో పాటు ఉంటాను మీకు సపోర్ట్ అనమాట మీ బాబుకి సపోర్ట్ తను లేకపోతే నేను ఇలా తిరిగేదాని కాదేమో తప్ప ఈ రోజు మీ అందరి ముందుకొచ్చేవాడు కాదేమో ఇది మటుకు నేను హ్యాక్సెప్ట్ చేయాలి పవన్ గారు ఒక చెప్పండి బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మీరు బాధపడినటువంటి సందర్భం కానీ సొసైటీ పరంగా కానీ ఓ చాలా ఉన్నాయండి ఒక చిన్నప్పుడు వాడిని బర్త్డే పార్టీకి ఒకరు పిలిచారు వీడు చిన్న పిల్లడు పాపం తెలియక కేక్ దగ్గరికి వెళ్ళిపోయాడు అని తీసుకొని వెళ్లి పక్కన రూమ్లో పెట్టారు ఆ వీడు వీటితో ఇప్పటిదాకా ఎవరు ఆడలేదండి మన తన ఎవరేముంది కానీ ఎవరు వచ్చి కలవరు ఆడరు అంటే ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు ఇందాక నుంచి నా మైండ్లో ఒక స్ట్రైక్ లెట్ మీ మీరు మీరు అన్నారు కదా తపస్ గారు అని ముందు తపస్ ఎరా తపస్గా వస్తున్నాడు ఆడు తపస్సుగా ఆడా అన్నది నుంచి మీరు తపస్ గారు ఉన్నారు కదా దట్ ఈస్ బాట్ ఇఫ్ దిస్ ఈస్ వాట్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ మదర్ అంటే ఏజ్ ప్రకారం పక్కన చూస్తే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత ఎదుట వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయాలన్నాం దే డిజర్వ్ ద రెస్పెక్ట్ యాక్చువల్లీ ఎందుకంటే మేము చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్లో లో ఉన్నటువంటి ఆ మెడల్స్ కానీ ఆ ప్రైజెస్ కానీ నార్మల్ గా ఉన్న స్టూడెంట్ కూడా నాకు తెలిసి ఇన్ని మెడల్స్ వచ్చి ఉండవు నార్మల్గా ఉన్న స్టూడెంట్ సీరియస్ అండి ఇది మటుకు ఐ టు సే వీడు వచ్చిందో రాదో తప్పో రైట్ సర్స్ ఎంత సపోర్ట్ చేసినా వాళ్ళు ఎంత చెప్పి ఎంత ట్రై చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఆ స్టేజ్ మీద చేయాల్సింది వీడు ఎస్ ఎన్ని గంటలు కష్టపడతాడు వాడి కాలు నొప్పి వస్తుంది మోకాలు జిప్పాలు పగిలితే దట్స్ ఓకే ఒక ఇంటర్నేషనల్ రికార్డ్ ఉంది హీస్ లైక్ ఎయిటీ ఇయర్స్ అండి వాడు ఇంత పిల్లోడు అది యూట్యూబ్ ఉంది థర్టీ మేము అసలు యాక్చువల్లీ అప్పుడు నేను అది చూసాను డ్రెస్ చూసుకునే ఒక చిన్న స్లీవ్ లెస్ వేసేసాను ఆ టైంలో లో అంటే టెన్షన్ అనమాట అది అది వాడు తర్వాత వాటిని డ్రెస్ తీసినప్పుడు చూసా కోట్ ఎంత బాగుంది తెలుసా థర్టీ మినిట్స్ అది వేసి చూసాడంటే అసలు ఆ టైంలో లో కూడా మేము కింద నుంచొని వాడు స్టేజ్ మీద చేస్తే చేయగలరా ఇట్స్ ఎ లైవ్ ఇంటర్నేషనల్ రికార్డ్ ఉన్నప్పుడు ఇట్స్ ఎ లైవ్ మధ్యలో ఆపడానికి వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయరు రాదు చేస్తాడో లేదో తెలీదు ఇడ నుంచో నీ భయము ఎక్కడ పడిపోతాడా అని భయం ఏమవుతుందా భయం అప్పుడు హార్ట్ పేషెంట్ ఎట్ ద టైమ్ ఏమవుతుందో తెలీదు అట్లా కళ్ళం నీళ్ళు వచ్చి సో ఆ టైంలో లైక్ దె వాజ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఐ కేమ్ టు నో లైక్ ద అదర్ పర్సనల్ థింగ్ లైక్ కొన్ని ఏ ఉమెన్ ఎక్స్పెక్ట్ చేయనిది ఒకటి నేను ఆ రోజు చూశాను ధైర్యం చేశారు కదా ఛాలెంజింగ్ అన్నట్టు అదే నాన్ స్టాప్ డాన్స్ థర్టీ మినిట్స్ అంటే ఆ టైంలో బాబుకి ఏమైనా అన్న భయం కూడా నేను చెప్పాను అది లైక్ నేను నేను అనుకుంటున్నాను ఎనీ పేరెంట్ అండి ఎవరు అన్న మదర్ ఇట్స్ ఆల్ అబౌట్ దట్ కనెక్టివిటీ ఎస్ అలానే మేము ప్యాంపర్ చేసి పెంచామా తప్పు చేస్తే కూడా మేము కోపాడతాము దెబ్బలు పడతాయి పిల్లలు అన్నాక పడితే బట్ వి మేక్ షూర్ పడ్డ తర్వాత ఏం చేశాడన్నది అన్నది మేము చెప్తాను ఎస్ అన్నాను అనుకో వాటి వెళ్ళి మా అమ్మకో ఎవరికో చెప్తాడు నువ్వే మా మమ్మీ అయితే నువ్వేం చేసావు నువ్వు చేసిన తప్పు కదండ అంటే వాడి మిస్టేక్ని మేము అక్కడ చెప్తున్నాం సో మేకింగ్ ష్యూర్ దట్ ఈస్ రాంగ్ నాట్ టు రిపీట్ ఎస్ అండ్ అగైన్ నేను ఎప్పుడు వీడు స్పెషల్ కిడ్ అని చూడలేదు మేము ఇప్పుడు బయటకు వెళ్ళినా మేమిద్దరం ఫ్రెండ్స్లా ఉంటాం ఓరింట అరే చూడరా అయ్యి అమ్మాయి సూపర్ ఎగ్జాంపుల్ జస్ట్ జోక్ అరే వావ్ అంటే ఒక తప్పు రైట్ అనే పొద్దుస్ మన ఒక పిల్లని మన నువ్వు చేసే తప్పు తప్పు అంటే వాడికి అది అర్థం కాదండి మనం వాళ్ళ ఏజ్ లోకి వెళ్ళి దాని నుంచి మనం తెచ్చుకోవాలి బయటకి వెళ్తే ఆ వావ్ సూపర్ ఉందంటే ఏ బావానీ తప్పే ప్లీజే అంటాడు అంటే కమెంటింగ్ అదర్ గర్ల్స్ ఇస్ రాంగ్ రాంగ్ ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎన్నో వస్తున్నాయి ఎందుకు అది మనం చెప్పేటప్పుడే వాళ్ళ వేలోకి వెళ్ళి తప్పు అన్నది నేను నా వే ఆఫ్ ట్రైనింగ్ అలా ఉంది ఇది చాలా మందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ హీస్ పర్ఫెక్ట్లీ ఆల్రైస్ అబ్సల్యూట్లీ నార్మల్ పర్సన్ అంటే తపస్సు మీరు కలిసి ఎలా ఎక్కడెక్కడ వెళ్తా ఉంటారు ఎట్లా ఎంజాయ్ చేస్తాం మంచి వెళ్తామండి బయట వన్ వారంగా ఒకసారి సినిమాకి పోతాము హోటల్కి వెళ్ళిపోతాము బాగా తిరుగుతాం వీకెండ్స్ వస్తే బాగా తిరుగుతాం ఇంట్లో అన్న ఆడుకుంటాము ఎలా అంటే ఇద్దరం చిన్న చిన్న పిల్లకలేసుకుంటాము వేసుకుంటాము ఇవన్నీ చాలా ఉంటాయి మా ఇద్దరివి అదే ఇది కరెక్ట్ వీడు పొద్దుస్ మన వస్తాడు హైట్ చూడంటాడు ఇట్లా నేను ఇలా చూడాలి కదా కదా మన పిల్ల హైట్ కదా పొత్తి చెల్లి చెప్పు చెల్లి అంటాడు చెల్లి అంటాడు లేకపోతే దా ఎత్తుకుంటా దా ఎత్తుకుంటా అంటాడు నేను పొట్టి ఉన్నాను కదా అట్లాగా ఇద్దరం మస్తు పని చేస్తాడు ఇలా సైలెంట్ గా కనబడతాడు కానీ అమ్మో జోక్ వేసిందంటే మనం మనసుని అవుతాం ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి మేడం తపస్సులో ఒకటి కంప్యూటర్స్ కూడా అండి కంప్యూటర్స్ ఉంటది మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఈ మన డిజిటల్ మార్కెటింగ్ లో పోస్టింగ్స్ బాగా చేస్తాడు ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్స్ వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ చిన్న చిన్న వీడియోస్ ఎడిట్ చేస్తాడు వాడు ఓన్ గానే అది ఎంత బాగా ఎడిట్ చేస్తాడంటే వాళ్ళ మమ్మీ పక్కన అల్లు అర్జున్ ని పెట్టి అంత బాగా ఎడిట్ చేస్తాడు వీడియో దీపావళి వస్తే వాడు ఫోటో పెట్టుకుంటాడు దానికల్ బ్లౌజ్ అవి అవి అన్ని బాగా చేసుకుంటాడు ప్రతి తల్లికి తన పిల్లలు ప్రయోజకులు అయినాక చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు మరి ఈరోజు తపస్సు విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేనైతే తపస్ మమ్మీ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటా మ్యాక్సిమం చాలా మందికి బానే అనే కన్నా తపస్ మమ్మీ అంటేనే నేను ఐడెంటిటీ దట్స్ ది ద బెస్ట్ థింగ్ అండి ఇంకా మా అమ్మకి కూడా అమ్మ అని చెప్పుకోవడానికి రాలేదు కానీ మేము అటు చెప్పుకున్నాం తపజాలు మమ్మీ అని మీ ఫేస్ లోనే అర్థమవుతుంది మీ హ్యాపీనెస్ లో ఇట్స్ అండి నేను వాళ్ళ అమ్మని నేను వాళ్ళ వాళ్ళమ్మ పెద్దవాళ్ళు అయ్యాక డాక్టర్ ఇంజనీర్ అయ్యాక ఒక అబ్బాయి డాక్టర్ అట్లా అనుకుంటున్నాను మా అబ్బాయి అనుకుంటారు నేను వాడ అమ్మని ఎస్ సో మేము కూడా నేను ఎవరినైనా పిలిచిన పేరెంట్స్ ఎవరినైనా పేరెంట్స్ పేరుతో పిలవాలి వాళ్ళ పిల్లల పేరుతో పిలుస్తారు దట్ ఈస్ ఆర్ ఐడెంటిటీ ఎస్ ఇలాంటి చాలా మంది పేరెంట్స్ ఇలాంటి పిల్లలు ఉంటారు మీలాగా పోరాడే శక్తి కానీ ఆలోచన అది లేదు వాళ్ళకి సెపరేట్గా వాళ్ళని పెట్టేస్తారు అంటే మనతో అవ్వదు మనకు అంత ఓపిక లేదు పేషెన్స్ టైం లేదు అనేసి వాళ్ళని సెపరేట్గా పెట్టడం జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి అని చెప్తారా నాది ఒక్కటే చెప్పాలనుకున్నాండి ఫార్ అది ఎవరు ఎలా తీసుకుంటారో నాకు తెలీదు సి ప్రాబ్లమ్ అంటారా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు లేకపోతే హస్బెండ్ సరిగ్గా చూడట్లేదు లేదా సపోర్ట్ ఒక ఒక్క సినార్ ఫినాన్షియల్లీ ఇంకొకసీనారు లేకపోతే ఏ అన్ని సినారియోస్ ఉన్నాయి నా సినారియో కూడా అంతే కదండి ఆమ్ ఎ సింగల్ ఓమాన్ ఐ హ్యావ్ టు అర్న్ ఆన్ మై ఓన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై తపస్ ఎండ్ ఆఫ్ ద డే వాడు కెరియర్ గురించి అన్న ఏదన్నా కానీ నేను తిరగాలి రైట్స్ అది కష్టం అనుకుంటే కష్టం ఉంటుంది ఇఫ్ యూ ఫీల్ డౌన్ ఏడవండి ఒక బయటకు వెళ్ళండి ఒక గంట ఏడండి ఏడవండి మేక్ షూర్ యూ పుష్ యువర్ సెల్ఫ్ నో వన్ హ్యావ్ ద రైట్ టు పుష్ యువర్ సెల్ఫ్ యువ వీఆర్ ద వన్ వీ హ్యావ్ టు సర్వైవ్ ఎస్ మనకి మనమే ఫైట్ చేసి మనమే సర్వైవ్ అవ్వాలి అయ్యో పాపం అన్నంత మాత్రాన మనకేమీ రాదు ఎస్ వీ డి డిజర్వ్ దట్ రెస్పెక్ట్ ఎస్ అమ్మ మాటల్లో మనం విన్నాం కదా చాలా ఆవిడ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు తన పిల్లవాడు మరి డాక్టర్ ఇంజనీర్ అయినప్పుడు చాలా మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం కానీ ఆవిడ చూడండి తపస్ మదర్ అని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నారు మరి తపస్తో కూడా మాట్లాడదాం అన్నాను కదా తపస్తో మాట్లాడదాం హాయ్ తపస్ తపస్ మరి మమ్మీ చాలా మాటలు మాట్లాడారు నీ గురించి నీ టాలెంట్స్ గురించి ఏమేం చేస్తావు నువ్వు నీకేమి ఇష్టం డ్యాన్స్ ఇష్టమా ఇంకా ఏం చేస్తావు ఇంకేం చేస్తావు పాతా పాటలు పాడ పాడతావా తపస్ టైపింగ్ చేస్తావా తపస్ ఎంత ఫాస్ట్గా చేస్తావు వన్ మినిట్ వన్ మినిట్కి మన ఓకే థర్టీ వన్ వర్డ్స్ ఫస్ట్ మమ్మీకి హెల్ప్ చేస్తావా ఇంట్లో నిష్వా ఏమేమి హెల్ప్ ఏమేమి పనులు చేస్తావు నువ్వు మమ్మీకి చెప్పు కుకింగ్ అని చెప్పురా ఉంది వాళ్ళ మమ్మీ మమ్మీకి మా మమ్మకి హెల్ప్ చేయవా నిస్సా ఏం చేస్తావు కుకింగ్ చేస్తావా నిస్స ఏం వండుతావు నువ్వు నిష్వా చికెన్ మటన్ చేస్తావా ఓ నీకు ఫ్రెండ్స్ ఉన్నారా పేర్లు చెప్పు ఫ్రెండ్స్ పేర్లు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నన్నీ సాకే

నీకు ఏమి ఫుడ్ ఐటమ్స్ లో ఇష్టంగా ఏం తింటావు అంటే అన్ని ఉన్నాయా అన్ని ఇష్టమా మమ్మీ చౌలు మూసుకుంటున్నారు ఎందుకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బిర్యానీ మధ్యాహ్నం బిర్యానీ రాత్రి బిర్యానీ 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 అంటే ఇష్టమా నీకు

ప్రేమ ప్రేమ చూస్తారా మమ్మీ నువ్వు మూవీస్ కి వెళ్తారంటగా సినిమాకి బయటకి వెళ్తారా పార్క్ వెళ్తారు ఏమేమి సినిమాలు చూస్తావు నువ్వు ఏ మూవీ ఇష్టం నీకు ఏ సినిమా ఇష్టం ఖుషి ఖుషి ఎవరు హీరో అందులో విజయ్ దేవర్ వచ్చే ఏమైనా చెప్తావా తపస్ సుమన్ టీవీకి ఏమైనా చెప్తావా చెప్పు ఐ లవ్ హార్ట్ భవని గారు ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు మరి ఇలాంటి డౌన్ సిండ్రోమ్ ఉన్నటువంటి ఆ పిల్లల్ని కూడా మీరు గ్యాదర్ చేసి ఒక ఆర్గనైజేషన్ నడుపుతుందని మాకైతే తెలిసింది దాని గురించి ఏమైనా చెప్తారు ఆ సొసైటీ పేరు వచ్చి తపస్ సొసైటీ ఫరేస్ మైట్ అండి తపస్ మీద పెట్టాను పెట్టడానికి రీజన్ అంటే వీడిని వీడితో మేము పడ్డ స్ట్రగుల్ వీడి పడ్డ స్ట్రగుల్ తపస్ నుంచి వచ్చినదే ఆ సొసైటీ మేము వర్క్ చేసే విధానం అవన్నీ మీరు ఇప్పుడు చూస్తారు మా పేరెంట్స్ మాటల్లో కూడా వింటారు థ్యాంక్ యూ తపస్ సో వివర్స్ మరి మరొక ఎపిసోడ్ లో మరి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కూడా మీకు ఆ పిల్లలతో వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్